రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక సంపూర్ణ రగనారన్నట్టు నంటూ స్వాధీనం చేసుకునేదాని అంటే బాగ్ముత్ దానికి కారణమైనటువంటి వ్యాగనఆర్ గ్రూప్ వ్యాగనార్ గ్రూప్ దాదాపు ఆరు నెలలు పోరాడి బాక్ముత్ని స్వాధీనం చేసుకుని రష్యా గిఫ్ట్గా ఇస్తే ఆ బాక్ముత్ ప్రాంతంలోని ఐదు గ్రామాలని తిరిగి స్వాధీనం చేసుకుని మరొక రెండు గ్రామాల దగ్గరికి వెళ్తోంది ఉక్రెయిన్ సైన్యం కౌంటర్ అఫెన్సివ్లో మొత్తం మీద ఫెయిల్ అయ్యి కాస్తో కోస్తో సక్సెస్ అయింది బాక్ముత్ దగ్గరే దాన్నే వేగనార్చి పెటకారం చేస్తూ రష్యన్ సైన్యానికి ఏం చేత కాదు వాళ్ళకి సైన్యానికి శక్తి లేదు ఆయుధాలు లేవు అంటూ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు చివరికి దానికి బుద్ధి చెప్తానంటూ రష్యాలోకే చొరబడి రష్యానే ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి ఆ పైన బెలూరస్ అధ్యక్షుడు ఫోన్తో వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు కాబట్టి పుతిన్కి ఒక ఇజ్జత్గా సవాల్ వచ్చింది ఓ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి బాగ్ము చీఫ్ చేస్తే అతన్నే చంపడానికి కుట్ర పన్నుతున్నాడని పేరు రానియకుండా తనే ఒక నగరాన్ని స్వాధీనం చేసుకుని తన సైన్యం ద్వారా దాన్ని నిరూపించాలనుకుంటున్నారు అందుకోసమనే ప్రస్తుతం రష్యన్ సైన్యం అంతా కూడా ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమ్చుక్ ప్రాంతం మీదన సీరియస్ అటాక్ చేస్తూనే ఆ నగరాన్ని చుట్టుముట్టిని అందులో ఉన్న ఉక్రెయిన్ సైన్యాన్ని చంపేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని పానిక్ చేస్తున్నారు తద్వారా ఒక నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆరు నెలలు పట్టింది బాక్ స్వాధీనం చేసుకోవడానికి వ్యాగనార్ గ్రూప్ మేమైతే వారం రోజుల్లో చేసామని చూపించే ప్రయత్నం చేస్తున్నారు